ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ చీఫ్ ఆర్వి ప్రసాద్ ఆధ్వర్యంలో ఆందోళ ఎమ్మెల్యే అభ్యర్థి దామోదర రాజనరసింహతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదర రాజనరసింహం మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం మాపై అసత్య ప్రచారాలు చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి రైతు బంధు పథకాలు యథావిధిగా కొనసాగించబడతాయి, అంతేకాకుండా ఇంకా ఎన్నో పథకాలు ప్రవేశపెడతామని ముఖాముఖిలో తెలిపారు. వారు చాలా విలువైన సమయాన్ని మన ఛానల్ కోసం అడ్వాన్స్ వారికి కంగ్రాచులేషన్స్ అండి. కాంగ్రెస్ పార్టీ మరో ప్రభంజనం సృష్టిస్తుందని మీరంతా కూడా వర్క్ చేసిన ద్వారా మాట్లాడితే అవగతుంటుంది. దీనిపైన ఈ మీ గవర్నమెంట్ ఎంత మెజారిటీతో రాబోతుందని మీ అభిప్రాయం? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా ముందుకు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క ఎన్నికల హామీని మేము నెరవేర్చాము. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏమైనా లోపాలు ఉంటే తనకు సజెస్ట్ విధంగా ప్రజా ఫ్రంట్లో ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 95% అన్నీ కూడా చర్చలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని స్టేక్ హోల్డర్స్ వారి యొక్క